దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం త్రిబులార్. యావత్ దేశం సినీయాభిమానులంతా ఈ భారీ చిత్రం కోసం చూస్తున్నారు. బాహుబలితో రాజమౌళి తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. అలాంటి రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో సినీయాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. యంగ్ టైగర్ NTR, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ రాజమౌళి మాత్రం ఎప్పటిలాగే సినిమా గురించి ఇలాంటి అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్ మెయింటైన్ చేస్తున్నారు. నటీనటుల వివరాలు, కథ గురించి కొంత సమాచారం తప్పే మరే ఇతర విషయాలు ఇప్పటి వరకు రాలేదు. మరోవైపు ఈ చిత్ర విషయంలో ప్రేక్షకుల్లో కొంత గందరగోళం కూడా ఉంది. ఈ చిత్రంలో కన్నడ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు ఇటీవల జోరుగా వార్తలు వచ్చాయి. బ్రిటిష్ కాలం నాటి పోలీస్ అధికారిగా సుదీప్ నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలపై తాజాగా సుదీప్ స్పందించారు. తాను త్రిబులార్ చిత్రంలో నటించబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తేల్చేశాడు. ఈ మేరకు సుదీప్ ట్వీట్ చేస్తూ, నేను త్రిబులార్ చిత్రంలో నటించడం లేదు, ఈ చిత్రం కోసం ఇంతవరకు ఎవరూ నన్ను సంప్రదించలేదు అని సుదీప్ క్లారిటీ ఇచ్చారు. బ్రిటిష్ కాలం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో NTR కుమరం భీం పాత్రలో నటిస్తున్నారు. 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి DVV ధనయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.